మోదీ మౌనం వెనుక చంద్రబాబును తొక్కేసే పెద్ద ప్లాన్. కేవలం 2 పార్టీల ఎంపీలు, మొత్తం 30 మందికి మించరు. సభలో రోజూ వీరే ఆందోళన చేస్తున్నారు. స్పీకర్ సుమిత్ర మహాజన్ ఇలా రావడం, సభను అలా వాయిదా వేయడం 5 రోజులుగా సీన్ రిపీట్ అవుతోంది. వీళ్లను కట్టడి చేసి సభను సజావుగా నిర్వహించేలా మోదీ ఎందుకు ముందుకు రావడం లేదు? సభలో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే అధికంగానే మెజారిటీ ఉన్నా టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చించి ఓటింగ్ జరిగేలా మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కారకులు ఎవరు? అసలు మోదీ అమిత్ షా ద్వయం వ్యూహం ఏంటి అనేది అటు బీజేపీ నేతలను ఇటు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కనీసం స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆందోళన చేసి పార్టీల సభ్యులను లేక విపక్షాల నాయకులను పిలిచి ఎందుకు సమావేశం ఏర్పాటు చేయడం లేదు? స్పీకర్ కాకపోతే ప్రభుత్వమే ఆ పని చేసి ఉండొచ్చు కదా, కానీ అవేమీ ఎందుకు జరగడం లేదు? ఇలా ఎన్ని ప్రశ్నలు తలెత్తుతున్నా తాను ఏం చేస్తున్నాడో ఏం చేయబోతున్నాడో అన్న విషయాల్లో మోదీ చాలా క్లారిటీగా ఉన్నట్లు సమాచారం. సమావేశాల అనంతరం మోదీ తన రాజకీయ చతురత చూపించబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 4 ఏళ్ల పాటు కలిసిండి ప్రత్యేక ప్యాకేజీ స్వాగతించి చివరి నిమిషంలో రాజకీయంగా బీజేపీని టార్గెట్ చేయడంతో మోదీ అమిత్ షా ద్వయం విపరీతమైన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఏపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన అంశాలు అన్నీ మోదీ దగ్గర ఉన్నాయని, అందుకే సమావేశాల వరకు మౌనంగా ఉండి అనంతరం ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పుతారని, ఇక చంద్రబాబుకు ముప్ప తిప్పలేనని పలువురు నేతలు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారతాయని, ఎవరూ ఊహించిన రీతిలో ఏపీలో మోదీ ప్రభంజనం ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ఓటుకు నోటు కేసు వివరాలు ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి తెప్పించుకున్నారని, ఇక సరైన సమయంలో ఏపీలో అవినీతి ఓటుకు నోటు కేసును ముందుకు తెచ్చి చంద్రబాబును మోదీ ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.